మీ పేరండి? మీ పేరండి? నా పేరు రాఘవయ్య అండి. ఎదురా గ్రామం? ఎదురు గ్రామం. కాకపోతే నేను ఆంధ్రాలో బ్యాడ్గా వేద్దామనే ఆలోచనలో, కొంత బ్యాడ్గా వేద్దామనే ఆలోచనలో నేను చిలకలూరు పేట విత్తనాలు తీసుకుంటాను కానీ వెళ్ళాను. వెళ్తే 355 కానీ లేకపోతే 315 కానీ వేద్దామనే ఆలోచనలో వెళితే, మా రైతు తెలిసిన రైతు అన్నాడు కదా, 273 బీజల చేతుల వాళ్ళది కుబేరా బాగుంది అంటున్నారు, కుబేరా చూద్దాం అని అంటే, ఇక ఆ రోజు నేను ఒక 1/2 కేజీ కుబేరా తీసుకొచ్చానండి. 1/2 కేజీ కుబేరా తీసుకొచ్చేసి నేను వేద్దాం ట్రయల్ వేద్దామని వేసాను. 3 ఎకరాలకు వేసాను నేను. 2 3 3 4 1 వేసాను, ఇది వేసాను. నాకు వేసిన వెరైటీలు నాకు ఇది పర్వాలేదు అనిపిస్తుంది అయితే. ఓకే సార్, కొంచెం క్రాప్ చూడండి, చూపించండి. ఓకే సార్, చూద్దాం. అట్లేం లేదు సార్, అది ఇచ్చేయండి మాకు, అదేం లేదు. ఇప్పుడు ఉన్నది చూపించండి. ప్రజెంట్ ఇది ఎన్ని రోజుల క్రాప్ సార్? ఇవి 70 రోజులు పైరుంది. ఓకే, 70 రోజుల క్రాప్. చూడండి రైతు సోదరులు, ఇది మేము ప్రతిరోజు చెప్పేది ఇదే కుబేర్ కుబేర్ అని. కళాశీడికి సంబంధించిన కుబేర్ రకం అధిక తెగుళ్లను, అంటే చీడపీడ తెగుళ్ళను తట్టుకొని అధిక దిగుబడి వచ్చే రకం ఇదే. మేము ప్రతిరోజు చెప్పేది కూడా ఇదే. మనకు బ్రాంచెస్ వచ్చి ఇది కూడా ఈ బేరింగ్లో పైదాకా కాపు చివరిదాకా. అంటే ఇప్పుడు ఇంకా నీకు ఎక్కడ డ్రాప్ అయింది? స్టార్టింగ్లో డ్రాప్ లేదు. సరే చూడండి ఎలా ఉందో క్రాప్ చూసి చూపించు రైతు సోదరులకి. మాకైతే ఇదైతే ఫుల్ పర్ఫెక్ట్ సార్. వరంగల్లో అయితే పర్కాల ఏరియా అయితే మస్తు ఉండదు సార్. పర్కాల ఏరియా సరౌండింగ్లో ప్రతి చెట్టు ఏదో ఒకటి కాదండి, ప్రతి చెట్టు కాసిందని ఈ చెట్టు కాయలేదు అంటే. అవును సార్, అంతే సార్. చూడండి ఇక్కడ నా చేను ఎంత పెద్ద ఉంది చూడండి, నడుగుల మంట పెరిగింది. బ్రహ్మాండమైన క్రాప్ చూడండి అట్లా మంచు. కుబేర్ ఎలే కళా సీడ్స్ కంపెనీ కుబేర్. జస్ట్ చెట్టు నిలబట్టుకుంటే సరిపోతుంది.